నియోజక వర్గం ఒక ప్రార్థనా స్థలంలో ప్రార్థనలు ముగించుకుని బయటకొస్తున్న జనాన్ని తెగ ఇబ్బంది పెడుతున్న ఈ జంట యాచకుల్ని చూడండి ఒకడు ఒరిజినల్ బిచ్చగాడు ఇంకోడు అకేషనల్ గా అడుక్కు తినే పొలిటికల్ బిచ్చగాడు సామధాన బేద దండోపాయాల ప్రయోగాల్లో ఇది ఒక భాగం రోడ్ల మీద జరిగే షోలు పబ్లిక్ మీటింగుల్ని దడదడలాడించే స్పీచ్లు ఇక్కడ గుడిమెట్ల దగ్గర బిచ్చగాళ్లు ఇక చివరి గంటల్లో జోరుగా సాగే ప్రలోభాలు ఓటర్ల చేతుల్లో వచ్చి పడుతున్న ఈ పచ్చ నోట్లు ఓటరు మనోగతాన్ని ప్రభావితం చేయడానికి ఇన్ని రకాల బలత్కారాలు ఇక ఏది మంచి ఏది చెడు అంటూ విచక్షణతో తీరిగ్గా ఆలోచించి ఓటేసే ఓపిక ఈ ఏక్దింకా సుల్తాన్ల వారికి ఎక్కడుంటుంది ఉండమే ఉండదు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి పారేస్తున్న ఇన్నిన్ని ప్రలోభాలకే ఓట్లన్నీ సరెండర్ అయిపోతే అది ఎవరి తప్పు ఒక్క ఓటు తేడాతో తలరాతలు తారుమారైన తార్కాణాలున్నాయి ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాలే కుప్పకూలిన చరిత్రలు మనకున్నాయి ఒక్క ఓటు గెలిపించగలదు అదే ఒక్క ఓటు ఓడించను గలదు మరి ఆ ఒక్క ఓటుకు అయిన ఈ సామాన్య జనుడు తన ఓటు గురించి ఏమనుకుంటున్నాడు ఎస్ తన ఓటుకున్న శక్తి మీద వాడికి సందేహం అనేదే లేదు కాకపోతే ఇక్కడున్న మతల వల్ల ఒక్కటే తనకున్న ఓటు హక్కు పవిత్రమైందా లేక బలమైందా మీ పవిత్రమైన ఓటును మా గుర్తుకే వెయ్యండి అంటూ గోల పెట్టే లౌడ్ స్పీకర్ల సాక్షిగా ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చిన మహాప్రసాదం పవిత్రమైంది పునీతమైంది కూడా ఓటుకున్న పవిత్రత సంగతి ఏమో గాని దానికున్న బలాన్ని అది పలుకుతున్న రేటును మాత్రం సామాన్యుడు బాగా నమ్ముతున్నాడు అవసరాన్ని బట్టి అమ్ముకుంటున్నాడు కూడా ఇక్కడే ఓటు హక్కు నిర్వీర్యమైపోతోంది సామాన్యుడి చేతిలో పాసుపదాస్త్రం ఇలా అంగట్లో సరుకు దేశంలో ఉన్న ఎనభై కోట్ల పైచిలుకు ఓట్లలో సగానికి సగం ఓట్లు ఫర్ సేల్ అంటూ బోర్డు పెట్టుకుని నిస్సిగ్గుగా అమ్మకానికి రెడీ అయిపోతున్నాయి ప్రభుత్వాల్నే శాసించగలిగిన ఓటు మనల్ని పరిపాలిస్తున్న మహారాజుల్నే నేలకు దించగలిగిన ఓటు ఇప్పుడు బజార్న పడిపోయింది తప్పెవరిది కొనుక్కుంటున్న వాళ్ళదా లేక అమ్ముకునే వాడిదా ఎలక్షన్ కమిషన్ పర్సన్ బాడీ ఎన్నికల ప్రక్రియ దారి తప్పకుండా పరిశుభ్రంగా అమలు చేయడానికే పుట్టిన ఈసీ కూడా ఒక గీత లోపలే ఉండి పనిచేసుకోవలసిన పరిస్థితి ఇన్ని మైకులే వాడాలి కాన్వాయ్ లో ఇన్ని కార్లే నడవాలి గల్లీకి ఇన్ని జెండాలు మాత్రమే కట్టాలంటూ ఎన్నికల కోడ్ ఒకదాన్ని గాల్లో పెట్టి ఆడపాదడపా కేసులు రాసుకోవడం దగ్గరే మన ఎన్నికల కమిషన్లు ఆగిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి చివరి రెండు రోజులు అన్ని జిల్లాల్లో మందు షాపులు బంద్ అంటూ హుకుం జారీ చేసింది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు గోడలలో దాకుండిపోయి పబ్లిక్ గా బయటపడిపోతున్న ఈ లీటర్ల కొద్దీ లిక్కర్ స్టాకుల్ని సీల్ చేయడం తప్పించి ఇంకేవైనా చర్య తీసుకోలేని నిస్సహాయత ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఎంతంటే అంత ఏదడిగితే అది ఓకే చెప్పడమే సర్కార్ పని దాదాపు మొత్తం కాకి షాక్ ఈ ఎలక్షన్ కంట్రోల్లోనే ఉండాలి ఇంత పవర్ ఉన్న ఎలక్షన్ కమిషన్ చీకట్లో సొమ్ములు పంచే ఈ నగదు బదిలీ పథకాన్ని ఎందుకు ఆపలేకపోతుందో అర్థం కాదు పది పాతిక చోట్ల నిఘా పెట్టి పంచుడిగాళ్లను చేయమంటే సదరు పార్టీల్ని బుక్ చేయమంటే ఈసీ దగ్గర ఉలుకు పలుకు లేదు రూల్ బుక్ తిరిగేస్తూ కాలక్షేపం చేస్తుంది తప్ప ఈ ప్రలోభాల గురించి పట్టించుకోదు జనం ఆలోచన తీరులో కూడా మార్పులు వచ్చేశాయి నాయకులు ఓట్ల కోసం వచ్చినప్పుడు జనం ఏం కావాలని అడుగుతున్నారు ఒకప్పుడు చెరువు తొవ్వించమనో రోడ్లు వేయించమనో కమ్యూనిటీకి ఉపయోగపడే డిమాండ్లు చేసే జనం కొంతకాలంగా వ్యక్తిగత కోరికల దగ్గరే ఆగిపోతున్నారు నా కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తే ఊళ్ళో వంద ఓట్లు మీకే వేయిస్తానంటున్న గల్లీ లీడర్లే ఇప్పుడు మీకెక్కడ చూసినా కనిపిస్తారు వారి అవసరాన్ని బట్టి ఆలోచనలు మార్చేసుకుంటున్న జనం దగ్గర తప్పు లేదంటారా వెయ్యకపోయినా పర్వాలేదు వాడికి మాత్రం వెయ్యొద్దంటూ దేవుడి దగ్గర ప్రమాణం చేయించుకునేదాకా పొలిటీషియన్ తెగిస్తున్నాడంటే ఓటు హక్కు నవ్వుల పాలైనట్లు కాదా ఎవరైతే మనల్ని బాగు చేస్తారు ఎవరైతే మన ఊరిని ఉద్ధరిస్తారన్న పంచాయతీ కాదు ఎవరు ఎంతెంత పంచగలరు ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరన్న వింత చర్చలకే ఇవాళ్ళ రచ్చబండల మీద ప్రయారిటీ యథా ప్రజా తదా రాజా అంటూ పార్టీలు కూడా డబ్బు సంఖ్యలకే జై కొడుతున్నాయి అభ్యర్థుల ఎంపికలో పాటించే నియమ నిబంధనలు కూడా విచిత్రంగా మారిపోతున్నాయి పేజీల కొద్దీ బయోడేటాలు పట్టుకుని పార్టీ ఆఫీసులకు వెళ్తే ఎన్ని కోట్లు ఖర్చు పెడతావంటూ ఏక వాక్య తీర్మానాలే అక్కడ దిక్కు కోటీశ్వర్ల చేతుల్లోకే బిఫారాలు పద్ద ఎనభైకి ముందు జెండాలు కుట్టుకోవడానికి పాంప్లెట్స్ రాసుకోవడానికి మాత్రమే ఖర్చు పెట్టే రాజకీయ పార్టీలు ఇప్పుడు పూర్తిగా రంగు మార్చేసుకున్నాయి ఓట్ల కొనుగోలు వాళ్ళ అభ్యర్థులకు మ్యాండెటరీ ఐదారేళ్లకు ముందే పుట్టిన క్రోనిక్ క్యాపిటలిజం అనే ప్రక్రియ పొలిటికల్ పార్టీలకు కరెన్సీ కట్టల లోటు లేకుండా చేస్తోందని చెప్పొచ్చు ఫలానా నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి అంటే అత్యంత ధనికుడు మోచేతికి ఎముక లేనివాడు విచ్చలవిడిగా సొమ్ములు పంచేవాడంటూ కొత్త మీనింగు పుట్టింది ఈ ట్రెండ్తోనే ఎలక్షన్ ఖర్చు కోట్లు దాటిపోయింది కామ్రేడ్లు లోక్ సత్తా లాంటి పార్టీలు అతలు పోటీకే జడిసిపోయే పరిస్థితి పుచ్చుకుంటున్నారు కాబట్టే పంచుతున్నామంటూ రెచ్చిపోతున్న రాజకీయ పార్టీలనే ఇక్కడ ప్రధాన ముద్దాయిలుగా నిలబెట్టాలి డబ్బిచ్చి ఓట్లు కొనుక్కోవడం వాటితో గెలిచిన తర్వాత మళ్లీ సంపాదించుకోవడం అక్కడ వెనకేసుకున్న దాంట్లో అంత ఇంతో మళ్లీ పంచడం మళ్లీ గెలవడం ఇదో రాజకీయ జీవన చక్రం ఈ తిరిగే చక్రాన్ని ఆపేదెవరు రాజకీయం ఒక లాభసాటి వ్యాపారం అన్న విశ్వాసానికి గండి కొట్టాలి పది కోట్లు ఖర్చు పెడితే వంద కోట్లు సంపాదించుకోవచ్చున్న పొలిటీషియన్ల భరోసా మీద దెబ్బ కొట్టాలి అప్పుడే అప్పుడే డబ్బు కట్టలకు పాలిటిక్స్ కు పడ్డ ఈ లంకె తెగిపోయేది స్వాతంత్రం వచ్చిన మరుసటి రోజు నుంచి మన దేశ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే అది ఆరు లేదా ఏడు కుటుంబాలకు మాత్రమే ఫిక్స్ అయిపోయినట్లు స్పష్టంగా తేలిపోతుంది జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా కొన్ని ఫెడరల్ ఫ్యామిలీలే పాలిటిక్స్ ని అడ్వాంటేజ్గా తీసుకుని దూసుకుపోతున్నాయి మన డెమోక్రటిక్ సిస్టమ్ని నిటారుగా నిలబెట్టే రాజకీయం అనే ఈ పదునేర రంగం తమకు సంబంధించిన కాదే కాదన్న నిర్వేదం ఇప్పుడు జనంలో బలంగా నాటుకుపోయింది గెలిచే పార్టీలు కొత్త కొత్తగా పుడుతున్న ప్రభుత్వాలు మనవి కానప్పుడు మనకు కాకుండా పోతున్నప్పుడు ఇక ఓటు హక్కు మీద మనకెందుకు కన్సర్న్ ఉండాలి కేవలం గెలిపించడం వరకే మన డ్యూటీ దాని నుంచి బాపుకునేది బాగుపడేది ఆ ఆరేడు కుటుంబాలే కనుక మాకంటూ ఒరిగేదేవీ లేదని జనం కమిటైపోతున్నారు దాని ఫలితమే ఇవాళ నిర్వేదం మనకి ఇక్కడ కనిపిస్తున్నవి మూడే మూడు పరిష్కారాలు ఒకటి సంఘటితం కావడం రెండోది సంస్కరణలు రావడం మూడోది సర్వనాశనం అవడం నా కులపొలే బాగుండాలి నా ప్రాంతానికే ప్రాతినిధ్యం పెరగాలి నా ఒక్కడికే న్యాయం జరగాలంటూ జరుగుతున్న రకరకాల ఉద్యమాలు ఏకీకృతం అయిపోవాలి మార్పు కోసం తపన పడే సంఘాలన్నీ సంఘటితం కావాలి భ్రష్టు పట్టిపోతున్న రాజకీయ వ్యవస్థ కోసం ఓటు హక్కును ఓపెన్ మార్కెట్లో పెట్టి అమ్ముకుంటున్న ఈ రుగ్మత మీద ఉమ్మడిగా పోరాడాలి ఇది కాని పక్షంలో జరుగుతున్న చేటును గుర్తించి ప్రభుత్వమే ఖచ్చితమైన సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కు ఇంకొన్ని జవసత్వాలు ఇచ్చి కొంటున్న వాళ్లతో పాటు అమ్ముతున్న వాళ్లకు కూడా చెక్ చెప్పేయాలి ఎలక్షన్ కు ఇంకొన్ని కోరలు తొడిగి అక్రమాల నిగ్గు తేల్చుకొనివ్వాలి పట్టుబడ్డ ప్రతి పైసాను ఆరా తీసి బాధ్యుడిని వాడి పార్టీని బుక్ చేసేలా చట్టాల్లో సవరణలు చేసుకోవాలి ఈ రోగాన్ని ఇలా కానిచ్చేస్తేనే బెటర్ అన్న కమిట్మెంట్ తో సుఖానికి అలవాటు పడ్డ ప్రజలు పార్టీలు ఇప్పట్లో మారిపోతారన్న గ్యారంటీ లేదు ఇప్పటికే బాగా కుళ్లిపోయి కొడుతున్న వ్యవస్థను ఇంకా చివరి శ్వాస దాకా కుళ్లబెట్టి అక్కడి నుంచి విధిలేని పరిస్థితుల్లో ఒక కొత్త తరాన్ని ఆవిష్కరించుకోవడం అంతే తప్ప ఈ గతి తప్పిన ఎన్నికలతో ఏలుకోవడానికి వచ్చే పార్టీలతో ఏమాత్రం మనుగడ సాగదన్నది ఒక నిష్ఠుర సత్యం ఇవాళ ప్రజల సంపద మాత్రమే దొంగల పాలైందని వింటున్నాం రేపటి రోజున మన మీదున్న గుడ్డల్ని కూడా బలవంతంగా విప్పుకెళ్లే రోజు రాదని నిఖర్సుగా చెప్పగలమా అనేది పవిత్రం కావాలనుకుంటే ముందు దాన్ని అమ్ముకోవడం మానేయాలి రాజకీయాలంటే దండగా మాలిన వ్యాపారం అనే విషయాన్ని అటు పార్టీలకు నాయకులకు బుద్ధొచ్చేలా చేయాలి ఈ దమ్ము లేనోడు నేనో ఓటర్ అంటూ ఉత్తిత్తుగా మీసాలు మెరేస్తే మాత్రం జరిగేది ఒరిగేది కూడా ఏమీ లేదు డబ్బాలో గులకరాళ్ళు మోగించినట్లే